long Russell advocate practicing High Court Telangana and Andhra. Prasutamin than a day, but generally only offenses Jaruthuntai, only offenses law. To complaint and at 20, the entertainment and at 20, the Yavi than the police department and at 20, the Anpaina 154 section law, FIR and the issue Kavala, complaint each in Tarvata. Do the Niki Yvisham law, Chalaman the complaint is the room, police for registration year of FIR. Karna Leno Japtharu, memo registration jamu, offense or the cognizable offense of Adu Adi and Chapichapthundar Kani, Dinlo, not 20 Vastu Persithi in the Nante. Registration of the FIR 154 CRPC section net 20 the compulsory registration Chayala net 20 the Lalita Kumar versus Government of UP net 20 the Antlo Supreme Court Honorable Apex Court judgment Unadi. ఆ జడ్జ్మెంట్ ప్రకారంగా కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద క్రైమ్ అనేటువంటిది ఇచ్చారు. దాంట్లో ఇంకొకటి ఏంటంటే కాంప్లైంట్ మస్ట్ బి డిస్క్లోజ్ ద కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే మీరు ఇచ్చినటువంటి కాంప్లైంట్ కంటెంట్స్ అనేటువంటివి కాగ్నిజబుల్ అఫెన్స్ మేడ్ అవుట్ అనేటువంటిది దాంట్లో డిస్క్లోజ్ చేయాలి అఫెన్స్. సరే కొన్ని దానిలో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. Based on Supreme Court judgment, Lalita Kumar versus State of UP and 20, the judgment law guidelines vachin tarvata, mana Government of India, Chief Secretary, Central Government, Home and 20, vallu kuda 2014 law memo icharu. Memo clarity anedi police department vallaku all secretaries ku India lo, all chief secretaries ku anta danni communicate chesaru. Ye stage lo yetla ye vidanga 154 FIR అనేటువంటి FIR రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయాలనేటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి దాంట్లో. కొన్ని దాంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఉంటుంది, 498A ఉంది. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఇంకా కొన్ని కాంప్లైంట్స్ ఉంటాయి, బిలో 7 ఇయర్స్ కానీ అబో 7 ఇయర్స్ ఏవైనా కానీ కంటెంట్ ఆఫ్ ద కాంప్లైంట్ అనేటువంటిది ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ కంటెంట్స్ ఒకవేళ డిస్క్లోజ్ చేస్తే దాన్ని తప్పకుండా compulsory registration of the FIR under section 154 and 820 the CRPC lo cheyavalasindi and 20 guidelines Supreme Court ichindi inga dani prakaranga generally police vallu oka vela manaku registration cheyakapothe crime what is the remedy and 20 the manaku mukhyamaina 20 samasya ippudu vallu cognizable offense and 20 disclose aina kuda cheyyaru vallu చేయకపోతే మనం ఏం చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. మనం ఒకటి మనకు సిఆర్పిసి 200 ప్రకారంగా ప్రైవేట్ కాంప్లైంట్ అనేది 191 200 ప్రైవేట్ కాంప్లైంట్ అనేటువంటిది ఏరియా జూరిడిక్షన్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గారి ద్వారా మనము 200 ప్రైవేట్ కాంప్లైంట్ అనేటువంటిది సివిరింగ్లో మనం స్వీరింగ్ చేసి అక్కడ వేయొచ్చు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒకవేళ ఆ విధంగా ఉంటే 156(3)లో పోలీస్ వాళ్ళకు రిఫర్ చేస్తారు. ఇంకా సమన్ కేసు ఉంటేనేమో డైరెక్ట్గా సమన్ ఇష్యూ చేస్తారు. ఇలాంటి విషయాలలో ఇది ఒక రెమెడీ, సిఆర్పిసిలో ఇది ఒక రెమెడీ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. 156(3)లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి కాగ్నిజబుల్ అఫెన్స్ అనుకుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు విత్ ఇన్ 24 అవర్స్. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ప్రొసీజర్ అనేది వేరే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో కూడా చాలా కేసెస్ 226 అండర్ ఆర్టికల్ 226 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేయకపోతే క్రైమ్ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు కమిషనర్కు అసిస్టెంట్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఎస్హెచ్ఓ వారికి కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత రసీదు మీ దగ్గర ఉంటే ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోతే కనీసం మీరు 226 ఆర్టికల్లో రిట్ పిటిషన్ వేసినా కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉండి ఒకవేళ కంటెంట్స్ ఆఫ్ ద కాంప్లైంట్ అనేది కాగ్నిజబుల్ అఫెన్స్ డిస్క్లోజ్ చేస్తే రిజిస్ట్రేషన్ చేయాలని ఇన్స్ట్రక్షన్ పోతుంది. దాని తర్వాత చాలా ఎఫ్ఐఆర్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కోర్టు కెన్ ఆల్సో డైరెక్ట్ టు రిజిస్టర్ ద క్రైమ్ అనేటువంటివి జరుగుతున్నాయి.
ఈ విధంగా మనము అప్రోచ్ కావడం వల్ల రిజిస్ట్రేషన్ ఆఫ్ ద క్రైమ్ అనేటువంటిది మనము చేయొచ్చు. సరే, ఇక్కడ ప్యారలల్ జూరిడిక్షన్స్లో 200 ప్రైవేట్ కంప్లైంట్ అవైల్ ఉన్నది కదా, ఆటోమేటిక్గా హైకోర్టు అనేటువంటిది ఏ విధంగా అనేటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. చాలా మటుకు కేసెస్ ఫైల్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్ లెవెల్లోనే చాలా కొంతమంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతున్నాయి, కొంతమంది కాగ్నిజబుల్ అఫెన్స్ లేదు, మేటౌట్ చేయలేదని చెప్పి క్లోజ్ చేసేస్తున్నారు. సరే, క్లోజ్ చేసిన తర్వాత మనకు ఏరియా జూరిడిక్షన్ మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ రిమెడీస్ మనకు ఎఫ్ఐఆర్ అనేటువంటిది రిజిస్టర్ కాకపోతే మనము ఈ రిమెడీస్ను అవైల్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనము ఫాలో అయితే ఎఫ్ఐఆర్ కంపల్సరీగా పోలీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయవలసిందే. ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత కానీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా కానీ వాళ్లకు పవర్ ఉన్నది ఎఫ్ఐఆర్ను రిజిస్ట్రేషన్ చేయవచ్చు. అది కంపల్సరీగా మన ప్రాథమిక హక్కు. దాన్ని మనం ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా కడిగి తీసుకోవచ్చు, అది ఇవ్వవలసిందే మనకు. కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ ద క్రైమ్ అనేటువంటి దానికి రెమెడీ అండ్ ఫైలింగ్ ప్రొసీజర్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.